పెంకులు తీసేసి మంచం మీద నుండి దింపి యేసుప్రభువుని తీసుకొచ్చింది. అతను యేసుప్రభు ఏదో స్వస్థపరిచి పంపిస్తాడనంటే, ఇప్పుడు యేసుప్రభు వారు అందరు అంచనాలకు మించి అన్నాడు, యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ మై సన్, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని డీల్ చేయాలనుకుంటే ఆయన ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణంగా డీల్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పై పైన చేసి పంపించేసేవాడు కాదు. ఆయన మూలాలను యేసు ప్రభు వారు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు భవిష్యత్తున అలాంటి వ్యాధితో ఎందుకు పడి ఉన్నాడు, కానీ ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి. మనిషి యొక్క అవిధేయతను బట్టి వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారికి అతనికి వ్యాధి ఎందుకు వచ్చిందో ఈయనకి తెలుసు, నీకు నాకు తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అందును బట్టే ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అండంలో దేవుని ఉద్దేశం ఉంటుంది తెలుసా. బహుశా ఆ పర్టికులర్ కేసులో ఆ వ్యక్తికి ఆ రోగం వచ్చింది, అతని యొక్క పాప జీవితాన్ని బట్టే. ఇప్పుడు యేసయ్య పాపాన్ని క్షమించడాన్ని బట్టి రోగం కూడా వదిలిపెళ్ళిపోయే మార్గాన్ని దేవుడు ఉపదేశించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మట్టుకు వ్యాధులు మన జీవితాల్లో మన పాపాన్ని బట్టి, బలహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి వస్తాయి. అవి దేవుని సన్నిధిలో ఒప్పుకున్న మరుక్షణనే మన రోగాల నుండి మనకు విడుదల వస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.